గో యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ కాల్ చేయండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కేటీవీ న్యూస్ సో కేటీవీ న్యూస్ ద్వారా మీకు అన్ని వార్తా పత్రికల మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇవాళ ఈనాడు ఈనాడు పేపర్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ఉన్నాయి సో హెడ్లైన్స్ ఒకసారి లుక్ చేద్దాం సో వీళ్ళు ఫస్ట్ పేజ్లో ఒకే రోజు భారత్కు రెండు పథకాలు సో ఏంటి ఒకసారి చూద్దాం ఒకవైపు పేరున్న క్రీడాకారులు అనూహ్య పరాజయాలు మరోవైపు అందినట్లు అంది చేసారిన పతాకాలు అన్నిటికీ మించి రెజ్లర్ వినేష్ ఫోగా ఫోగట్కు కు ఖాయమైన పథకం దూరమైన వేళ ఎంతో వేదనం ఇలా వారం రోజుల పాటు నిరాశాజనక ఫలితాలతో సాగిపోయిన ఒలింపిక్స్ లో ఎట్టకేలకు ఉపశమనం కలిగిందని చెప్పాలి గురువారం ఒక్కరోజే భారత్ కు రెండు పథకాలు దక్కాయి గత ఒలింపిక్స్ లో స్వర్ణంతో చరిత్ర సృష్టించినటువంటి జావిలెన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రచితం సాధించాడు ఫైనల్లో అతను ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచారు మరోవైపు భారత్ హాకీ జట్టు టూ వన్తో స్పెయిన్ ని ఓడించి కాన్సెన్ సొంతం చేసుకుంది రెజ్లింగ్లో అమన్ సెహ్రావన్ కాన్సెప్ట్ పోరు అర్హత సాధించారు సో చాలా గుడ్ న్యూస్ అండి సో గత కొన్ని రోజుల నుంచి మనం వికే వినేష్ ఫోగట్ తన్ని అనర్హత వేటు వల్ల చాలా ఇబ్బంది పడ్డా చాలా బాధపడ్డాం సో ఇటు యావత్ భారతదేశంతో పాటు స్పోర్ట్స్ అభిమానులందరూ కూడా దీనికి చాలా దిగ్బంది చెప్పడం జరిగింది ఏంటి ఇలా జరిగింది అసలు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి దాంట్లో సో అలాంటి తరుణంలో నీరజ్ చోప్రా గతంలో కూడా తను గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి పోయినసారి ఒలింపిక్స్లో తను భారత్ కి మెడల్ తీసుకొచ్చారు మరి ఈసారి కూడా రజధాని సాధించారు సో చాలా సంతోషం సో నెక్స్ట్ త్వరలో జన్మభూమి టూ అన్నట్టు కూడా అనౌన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం చాలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు ఈ జన్మభూమి కార్యక్రమంలో కూడా పాల్గొనేదాన్ని సో మరి ఇప్పుడు జన్మభూమి టూ అనే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి చూద్దాం జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ తేదీప కార్యకర్తలకు ఐదు లక్షల బీమా అందరూ మెచ్చేలా నామినేటెడ్ పదవులు తేదీప పో పొలిటి బ్యూరో సమావేశంలో పొలిటికల్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సో తరలుదమ్ రండి మన జన్మభూమికి తల్లిపాల రుణం తీర్చుకోవడానికి అనే పాట మళ్ళీ బయటికి రావడం జరిగింది ఇదే ఐదేళ్ళ దోపిడికి గురైనటువంటి నవ నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోవడానికి దాతలు భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు త్వరలో జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంగళగిరిలో తేదేప కార్యాలయంలో గురువారం జరిగిన పోల్ట్రీ బ్యూరీ సమావేశంలో ఆయన ప్రాయంగా వెల్లడించారు అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి మంచి సహకారం మంచి అభినందన లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది సో ఐదారు రకాలుగా వడపోసి శాస్త్రీయ అధ్యయనం ద్వారా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నాం తెలుగుదేశం పాటు జనసేన భాజపా నాయకులు కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుంది తొలి జాబితాలో చూసి అందరూ మెచ్చుకుంటారు అని అంటున్నారు సో ఈ విధంగా జన్మభూమి కార్యక్రమం అయితే మన ముందుకు రాబోతుంది నెక్స్ట్ హెడ్లైన్స్ కర్ణాటకతో ఆంధ్ర దోస్తానా వివరాలకు వెళితే కలిసి పనిచేసే సమస్యలకు పరిష్కారం ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏపీలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని వాటిని బంధించేందుకు ఎనిమిది కుష్కి ఏనుగులను సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ విధంగా చాలామంది రైతులంతా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూసిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది నెక్స్ట్ బుద్ధదేవ్ కన్నమూత తుది శ్వాస విడిచిన కమ్యూనిస్ట్ యోధుడు ఏడేళ్ల పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు మాక్ ఫేడ్ ఉంచేశారు ముంచేశారు నేతలకు విలువైన స్థలాల లీజు కళ్యాణ మండపంలోని రక్తపు మడుగులో పెళ్ళైన కాసపటికే కడతెన్న వధువరలు కర్ణాటకలో ఘటన అనుమానాలు ఎన్నం సో ఈ విధంగా చాలా హెడ్లైన్స్ అన్నీ ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా రెండో పేజీలో అయితే వీళ్ళు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ అన్ని ఇవి కూడా ఒకసారి తెలంగాణ పేపర్ని కూడా చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి లుక్ చేద్దాం సో తెలంగాణ పేపర్లో కూడా అఫ్ కోర్స్ స్పోర్ట్స్ గురించి అయితే అనౌన్స్ చేశారు సో జావెలిన్ థ్రోయర్ అయినటువంటి నీరోజ్ చోప్రా చేస్తున్నటువంటి అతను సాధించినటువంటి విషయాన్ని అయితే చెప్పడం జరిగింది అదే అదేవిధంగా హాకీ వీరులు అదర్హ అన్నట్టు కూడా హాకీ వీరుల గురించి చెప్పారు సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఓవైపు పేరున్న క్రీడాకారులు అనూహ్య పరాజయ పరాజయాలు వస్తే మరోవైపు అందినట్లే అంది చేజారిన అనమాట సో ఇందాక ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా అయితే చూసుకున్నట్లయితే ఒలింపిక్స్లో భారత్కు రెండు ఒక కాన్సెమ్ ఒక రజిత రజితం రెండు రెండు పథకాలు అయితే భారత్కు ఒకటే రోజు గురువారం రోజు రావడం నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్పాలి నెక్స్ట్ హెడ్లైన్స్ తెలంగాణ న్యూస్ పేపర్లో ఈనాడులో ముఖ్యంగా వీళ్ళు ప్రచురించింది ఏంటంటే అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ సో దాంట్లో ముఖ్యాంశాలు నాలుగేళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతెనలు రెండేళ్లలో ఏడు లక్షల ఇళ్లకు నల్ల కలెక్షన్లు నల్ల కనెక్షన్లు మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు ఈనాడు ముఖ్యమంత్రి ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క సో రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు గురువారం ఈనాడుకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆవిడ సో పాలన తీరు నూతన ఆలోచనలు వాటిని కార్యాచరణ ఇతర అంశాలను సీతక్క వివరించారు వచ్చే నాలుగేళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్లు వాగులపై వంతులు నిర్మిస్తామని వెల్లడించారు నెక్స్ట్ ఇసుక ధరలకు రెక్కలు సో ఇసుక ధరలకు రెక్కలు అయితే వచ్చాయంట ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం మనం వర్షాలతో రీచ్లకు రీచ్లకు వెళ్ళే రహదారులు బురదమయం సో లోడింగ్ ఆలస్యం రోజుల తరబడి లారీల నిరీక్షణ సో వివరాలకు వెళితే రాష్ట్రంలో ఇసుక డిమాండ్ సరఫరాకు మధ్య అంతరం పెరగడంతో దళారులు సొమ్ము చేసుకుంటున్నారు కుండబోతగా కురుస్తున్న వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి మావోయిస్టులు వారోత్సవాల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల రీచ్ల నుంచి అభివృద్ధి సంస్థ వారు వారం రోజుల పాటు ఇసుక సరఫరా నిలిపివేసింది ఈ అంశాల ప్రభావంతో ఇసుక ధరలు అమాంతంగా పెరిగాయి సన్న ఇసుక ధర టన్నుకు రెండు వేల రెండు వందల రూపాయలు పెరిగ రెండు వేల రెండు వందల రూపాయలది రెండు వేల రెండు మూడు వందల వరకు పెరిగింది అంటే వంద రూపాయలు పెరిగిందనమాట ఇక నెల రోజుల క్రితం ఈ ధర సారీ యాక్చువల్గా ఒక టన్ను నెల రోజుల క్రితం అయితే ఒక వెయ్యి ఆరు వందల నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల ఉన్న రేటు ఇప్పుడు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు పెరిగింది అమాంతం పెరిగింది దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఇసుక రేటు పెరిగిందని చెప్పాలి ఒక టన్నుకి ఇంకా దొడ్డు ఇసుక అయితే రెండు వేల ఒక వందకు అమ్ముతున్నారు గతంలో ఇది ఐదు ఆరు వందలకే లభించేది చాలా తక్కువ ధరల ఐదు వందల ఆరు వందలకు లభించేది ఇప్పుడు రెండు వేల ఒక్క వందకు రెండు వేల రూపాయల వరకు అమాంతం పెరిగింది సో ఈ విధంగా ఇప్పుడు ఈ ఇసుక రేటు పెరగడం వల్ల కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కూడా చాలా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నిర్మాణ పనులు నిర్మాణ అభివృద్ధికి సంబంధించినవన్నీ కూడా కొన్ని రోజులు ఆటంకం ఎగురు ఎదురు చూస్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఇసుక రీచ్లో సింహభాగం గోదావరి నదిలో ఉన్నాయి కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో చాలా మూతపడ్డాయి కొన్ని చోట్ల ముందే తవిపోసి స్టాక్ యార్డ్లు నిల్వ చేశారు కానీ అక్కడికి వెళ్లే రహదారులు బురదమయమయ్యాయి ములుగు జిల్లా రాంపూర్ స్టాక్ యార్డ్లో నాలుగు లక్షల టన్నులు ఇసుక ఉంది బీచ్ రోడ్డుకు నసుక మధ్య ఆరు కిలోమీటర్ల మేర కంకర రోడ్డు నుండి అది బురదమయం కావడంతో సరఫరా చేయలేకపోతున్నాం అని వర్షాలు తెలిపాయి అదేవిధంగా మధ్య రోడ్డు దెబ్బతింది మరోవైపు జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా ఈ విధంగా మిగతా పేజీలో మూడవ పేజీలో అయితే వేయడం జరిగింది సో ఇసుక ధరలో ఒకవైపు అంగన్వాడీ కొలువుల జాతర ఒకవైపు సో హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ హెడ్ లైన్స్ సో నెక్స్ట్ తెలంగాణ చార్లెస్ షాప్ కూడా ఉన్నారు ఇంకా కీలక సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది సో ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఈనాడు ముఖ్యాంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి సో నెక్స్ట్ వార్త న్యూస్ పేపర్ అయితే చూస్తున్నాం సో మెయిన్ ఎడిషన్లో వాళ్ళు ఏం ప్రచురించారంటే భారత్కు నాలుగో పథకం హాకీలో కాన్సన్ గెలిచిన భారత్ సో వీళ్ళు కూడా స్పోర్ట్స్ గురించే ఒలింపిక్స్ గురించి అయితే చెప్పారు స్పెయిన్ టూ ఇస్టు వన్ తేడాతో విజయం రెండు గోల్స్తో కెప్టెన్ హర్మన్ సింగ్ కీలక పాత్ర హాకీ జట్టును అభినందించిన ప్రధాని మోడీ పంజాబ్ సీఎం పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాన్సం పతకం సాధించింది గురువారం జరిగిన కాన్సం పథక పోరులో రెండు ఈస్ట్ వన్ స్పెయిన్తో గెలుపొందింది కెప్టెన్ హర్బన్ సింగ్తో ముప్పై నిమిషం ముప్పై మూడవ నిమిషం అంటే రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు దీంతో భారత పథకాల సంఖ్య నాలుగుకి చేరింది తొలి క్వార్టర్స్లో ఆరు జట్లు అయితే పార్టిసిపేట్ చేశారు సో ఓవరాల్గా ఈరోజు అంటే గురువారం రోజు ఒక రెండు పథకాలు అంతకుముందు ఒక రెండు పథకాలు మొత్తం మీద భారతదేశం నాలుగు పథకాలను అయితే సాధించింది ఒలింపిక్స్లో నెక్స్ట్ గెలిపే లక్ష్యంగా మిజన్ ట్వంటీ ట్వంటీ నైన్ జన్మభూమి టీకా జన్మభూమి టూ కార్యక్రమం త్వరలో ఆరంభం పార్టీ సభ్యులందరికీ ఐదు లక్షల బీమా జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేద్దాం టీడీపీ పొలిటికల్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పేదరికం నిర్మూలించే విధంగా మన మన ప్రతి అడుగు పడాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నాడు ఏపీ ఏపీ అంటే అమరావతి పోలవరం అన్న మన నిర్వచనాటి తగ్గినట్టుగా ఏపీ అంటే అమరావతి పోలవరం అన్న మన నిర్వచనానికి తగ్గట్లుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు టీడీపీని మరింత శక్తివంతంగా చేసే దిశలో ఆలోచన చేయాలని పార్టీ అధికారంలో ఉన్నారు లేనప్పుడు కష్ట నష్టాలను ఓర్చిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జనసేన అదేవిధంగా జేపీతో పొత్తుగా ఎన్నికల్లో నిలిచిన మనం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్వానాన్ని కూడా అమలు చేసే దిశలో అడుగులు చేస్తామన్నారు ఇసుక పాలసీలో పార్టీ నేతలు ప్రజానిధులు ప్రజాప్రతినిధులు చేతులు పెట్టవద్దు వీటిలో ఎంతటి వారినైనా స సహించేది లేదన్నారు అధికారుల విషయంలోనూ పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సమావేశంలో గురువారం ఆ పార్టీ కేంద్ర కార్యక్రమంలో కార్యాలయంలో జరిగేది పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మిషన్ ట్వంటీ ట్వంటీ నైన్కు ప్రణాళికలు సిద్ధం చేసే దిశలో సమావేశంలో కీలక చర్చ జరిగిందనమాట సో ఈ విధంగా గెలిపే లక్ష్యంగా మిషన్ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా చేయబోతున్నారు అక్రమ రవాణాకు అడ్డుకట్ట కూడా వేస్తామంటున్నారు ఎర్ర చందనం ఎక్కువగా అక్రమ అక్రమ ఆక్రమణకు గురవుతున్న సందర్భంగా ఏపీలో వీటికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం దీని మీద సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఒక సమీక్షను అయితే ఏర్పాటు చేసి వాటి మీద భేటీ అయ్యారు ముఖ్యమ అక్కడ ఉన్నటువంటి నేతలందరితో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కూడా చర్చలు జరిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ భేటీ ద్వారా అర్థమవుతుంది వర్క్ బిల్ బీజే జేపీసీకి సో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా కూటమి పార్టీలు ఉభయ సభలో భారీగా నిరసనలు ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం వర్క్స్ చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు ఈ వర్క్స్ బిల్లు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు కేటీవ్ న్యూస్లో మీకు తెలి తెలిసే విధంగా ప్రయత్నం చేద్దాం అసలు వర్క్స్ బిల్ అంటే ఏంటిది వర్క్స్ బిల్లుకి ఎందుకు టీడీపీ కూటమి ఎందుకు అడ్డుకట్ట వేస్తుంది ఇవన్నీ కూడా చూడాలి సో వర్క్స్ చోట్టలో కీలక మార్పులు తెచ్చేందుకు రూపొందించిన సవరణ బిల్లుపై గురువారం లోక్సభ రాజ్యసభలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి ఇండియా కూటమి పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరకు ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ కిరణ్ వెల్లడించారు గురువారంలో లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది దీనిపై సభలో చర్చను ప్రారంభించారు ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ముస్లింల ఆస్తులన్నీ లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీనిని తాము అంగీకరించలేదని ఇండియా కూటమి మండిపడ్డారు సో ఈ విధంగా అవన్నీ జరిగాయి సో నెక్స్ట్ బంగ్లా బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా యూనస్ ప్రయా ప్రమాణం చేస్తారు సో పద పదహారు మందితో సలహా మండలి ఏర్పాటు చేశారు ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది ప్రభుత్వ సారథిగా నోబెల్ పురస్కారం నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ ఎనభై నాలుగు ప్రమాణ స్వీకారం చేశారు ఎనభై నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తి సో అధ్యక్షత కార్యాలయం బంగ్ నిర్వహించిన కార్యక్రమంలో దేశ అధ్యక్షుడు మహమ్మద్ మహద్దీన్ యూనస్తో ప్రమాణం స్వా ప్రమాణం చేయించారు రిజర్వేషన్పై విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారడం సైనిక పాలన చేపట్టడంతో షేక్ హసీనా దేశం విడి వెళ్ళే తర్వాత తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు అనుగుణంగా అడుగులు పడ్డాయి అన్నమాట ముందు రోజు ముందు రోజు ఆ అర్ధరాత్రి ఫ్రాన్స్ నుంచి ఢాకాకు చేరుకున్న యునస్ అధ్యక్ష కార్యకలా కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి కార్యాలయానికి కూడా వెళ్ళ వెళ్ళడం ప్రమాణ స్వీకారం చేయడం చకచక్క జరిగిపోయాయి ఇదంతా కూడా ఒకటే రోజులు టకా టా అన్ని కూడా జరిగిపోయాయి పెండింగ్ నిధులు ఇవ్వండి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి హార్దీప్ సింగ్ పూరితో భేటీ అయిన మంత్రి నాథెన్ల రాష్ట్రానికి కందిపప్పు కేటాయించాలని వినతి డిమాండ్లపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని మంత్రి నాథెన్ల మనోహర్ చెప్పాడు ఇక రాష్ట్రంలో పదకొండు సీలు గోడ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసి విజ్ఞప్తి చేశారు ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు వీలైనంత త్వరగా పైన పైన పేర్కొన్న అంశాలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇక ఆర్టీసీకి కొత్తగా పద్నాలుగు వందల బస్సులు కొనుగోలు చేశారు సో ఏపీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలా మంది రావడం జరిగింది గురువారం ఏలూరులో కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సో మంత్రి రామప్రసాద్ రెడ్డి దీనికి ఈ కార్యాచరణకైతే పూనుకోవడం జరిగింది శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సో రాష్ట్రంలో ఆర్టీసీకి పద్నాలుగు కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని రాష్ట్రం రవాణా యజమాన యువజన క్రీడల శాఖ మంత్రి రా రాంప్రసాద్ రెడ్డి చెప్పారు స్థానిక ఆర్టీసీ బస్సు డిపోలో గురువారం విజయవాడ జే జోన్కు సంబంధించి ఇరవై ఆరు స్టార్ లైన్లు లగ్జరీ ఆల్ట్రా హీలక్స్ బస్సులకు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చింతమనేని ప్రభాకర్ ఇంకా సాంగర్ రోషన్ కుమార్తో కలిసి మంత్రి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు బెంగాల్ మాజీ సీఎం బుద్దాదేవ్ కనుమూత ఐదు లక్షల లంచం తీసుకుంటా పట్టుబడిన ఈడీ అధికారి సో ఈ రెండు అంశాలు కూడా ఐదో పేజీలో ప్రచురించారని చెప్తున్నారు సో ఐటీ పరిశ్రమలపై టాప్ టెన్ పారిశ్రామికవేత్తలతో చర్చిస్తామంటూ మంత్రి లోకేష్ అయితే చెప్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి పరిశ్రమ స్థాపన కోసం దేశంలోని టాప్ పది పరిశ్రమ శ్రామికవేత్తలతో చర్చించినట్లు విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీసీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఉండవల్లిలో నివాసంలో ఎలక్ట్రానిక్స్ రంగా అభివృద్ధికి చేపట్టిన చర్యలపై సమీక్షించారు పెట్టుబడిదారులను ఆర్జించడం మౌలిక సౌకర్యాల కల్పన కల్పనపై అధికారులతో చర్చించారు రియల్ టైమ్ గవర్నెన్స్ మరింత మెరుగ్గా రూపొందించారు ఈ సందర్భంగా మంత్రి సూచించారు తిరుపతి పరిసర ప్రాంతాల ఎలక్ట్రానిక్ కస్టర్లు అభివృద్ధి పేరుతో పాటు విడి భాగాలు కూడా తయారు చేసి యూనిట్స్ నెలకొల్పేందుకు కృషి చేస్తామని నారా లోకేష్ గారు చెప్పారు ఇంకా పెండింగ్ నిధులు ఇవ్వండి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యి మంత్రి నాదేంద్ర పూరితో ఆయనతో భేటీ అయ్యారు రాష్ట్రానికి కందిపప్పు కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్ర అలాగే డిమాండ్లపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించాలని మంత్రి నాదేండ్ల మనోహర్ కూడా వివరించారు ఆ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ పేజీలో అయితే ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఈ విధంగా వార్తా పత్రిక అయితే దానికి సంబంధించిన మెయిన్ హెడ్లైన్స్ అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి సో సో ఇదండి వార్తపత్రిక నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం సాక్షి మెయిన్ హెడ్లైన్స్లో ఏముంది సో ఫస్ట్ పేజ్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంది కాబట్టి నేను సెకండ్ పేజ్ చూస్తున్నాను సో సెకండ్ పేజ్ అంతా ఫ్యామిలీ సెక్షన్ ఇచ్చారు ఈసారి మరి ఎందుకు ఈసారి సెకండ్ పేజెస్ ఫ్యామిలీ సెక్షన్ ఇచ్చారో ఒకసారి లుక్ వేద్దాం సో ఇక్కడైతే లా హ్యారిస్ గెలిచి మహిళా శక్తిని గెలిపిస్తుంది సో హ్యారిస్ గురించి మనం వింటూనే ఉన్నాము సో గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల హ్యారిస్ గెలుస్తుంది ఆమె గెలుపు మహిళా శక్తిని నిరూపిస్తుంది అంటున్నారు లతా మంగిపూడి అమెరికాలోని హాంప్ ఫైర్కు డెమోక్రటిక్ పార్టీ లెజిస్లేటర్గా ఉన్న లతా ప్రస్తుతం కమల హ్యారిస్ గెలుపు కోసం ఆహర్ కృషి చేస్తున్నారు అమెరికా మహిళ గురించి స్త్రీలకు ఉండాల్సిన దృక్పథం గురించి ఆమె తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే అమెరికాలో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి అమెరికాలో మరోసారి ట్రంప్ నియంతృత్వ పాలనకు అంగీకరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు కమల హ్యారిస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ అందుకే సేవ్ అవర్ డెమోక్రటీ అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం కమల హ్యారిస్ అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్ష అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడతారని బలంగా నమ్ముతున్నాను అంటూ లతా మంగిపూడి అన్నారనమాట ఇంతకీ మైసూర్కి చెందిన లతా రాజమండ్రికి చెందిన కృష్ణ ముంగిపూడి వివాహం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యుఎస్కి వెళ్ళి స్థిరపడారు స్థిరపడ్డారు అనంతరం యుఎస్ ఇండియా పొలిటికల్ యాక్టివ్ కమిటీ న్యూ హ్యాంప్షైర్ చా చాప్టర్ చాప్టర్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు చైర్పర్సన్గా కొనసాగారు అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది అప్పటి అధ్యక్షుడు ఒబామా హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి తర్వాత రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు లెజిస్టేటివ్గా గెలుపొందడానికి ప్రయత్నించారనమాట సో ఈ విధంగా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకొక సైడు ఈసారి ఫ్యామిలీ సెక్షన్ అయితే ఉంది సో ఫ్యామిలీ సెక్షన్లో దోతి కట్టు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఎందుకు ఈ ఈసారి సాక్షి ప్రజలు శుక్రవారం రోజు ఎందుకు ఫ్యాషన్ పెట్టారనేది తెలియదు సో ఎక్కువగా ధోతి కట్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అనమాట సో దాని గురించి అయితే డీటెయిల్గా అయితే ఇచ్చారు హస్తకళలపై ఇష్టంతో ఆ డీటెయిల్స్ ఒకటి చూద్దాం సో హస్తకళలపై ఇష్టంతో చిత్రలేఖనం బ్లాక్ ప్రింటింగ్ నేర్చుకుంది చదివింది ఆర్టికల్ ఇంజనీరింగ్ చేనేత కారులకు అండగా ఉండాలని చర్చ సంస్థలను ప్రారంభించింది మువ్వన్నెల నెల జెండా రంగులు మధ్య మధ్యన మన సంస్కృతికి చిహ్నమైన ముగ్గును చిత్రీకరించి చేనేత వస్త్రంతో కండువాను డిజైన్ చేసింది పేటెంట్ హక్కు పొందింది తన హ్యాండ్లూమ్ చీరలను దోత్తి కట్టకు కట్టే విధంగా డిజైన్ చేసి వాటిని తన రోజువారీ డ్రెస్గా మార్చుకుంది సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉంటున్న ఆపర్తి తన వార్డ్రోబ్ను సరికొత్తగా మార్చుకుంది సో నెక్స్ట్ ఏం చెప్పారంటే సింహం మెడలో మేక ఒలింపిక్ లెజెండ్ సో విమర్శలకు విమర్శలకు చాలామంది కుంగిపోతుంటారు అమెరికన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ అయినటువంటి సీమన్ వన్స్ మాత్రం విమర్శకులను సవాలుగా చేసింది ప్యారిస్ ఒలింపిక్ సచివేళలో జరిగిన ఆల్రౌండర్ ఈవెంట్లో స్వర్ణ సాధించింది దీంతో తొమ్మిది ఒలింపిక్ పథకాలు మూడు ప్రపంచ ఛాంపియన్షిప్ పథకాలు ఆమె ఖాతాలో చేరాయి ప్రపంచంలో అత్యధికంగా ఒలింపిక్ పథకాలు సాధించిన ఐదవ మహిళ ఒలింపిక్ జిమ్నాస్టిక్గా ఆవిడ పేరుందారు అనమాట ఇరవై ఆ సినిమాను విజయం సాధించిన వెంటనే తన మెడలో మేక లాకెట్ను ఉన్న చైన్ ను బయటకు తీసి అందరికీ చూపించింది చాలామంది నన్ను గోట్ అని పిలుస్తుంటారు నేను దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు ఈ గోట్లో కూడా ప్రత్యేకత ఉంది అది ప్రపంచానికి చూ చూపించాలనుకున్నాను అందుకే స్టఫ్డ్ గోట్ను హారంగా మెడలో ధరించాను అంటూ గోట్ లాకెట్ చేత్తో పట్టుకొని ఫొటోకి ఫోజ్ ఇచ్చింది ఆవిడ సో ఇప్పటికి కూడా మిమ్మల్ని ఎవరైనా గోట్ అంటే కూడా అది మీరు ఒక చాలా ప్రౌడ్గా చాలా ఒక బిరుదగా స్వీకరించండి సో చాలా హెల్ప్ అవుతుంది ఈవిడే ఒక ఉదాహరణ నెక్స్ట్ పేజీలో ట్రిపుల్ ఐట్ ఎంగేజ్డ్ నాగ చైతన్య నిన్నటి నుంచి నాగచైతన్య శోభిత పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి సో ఎటకెళ్ళకి ఉన్న రూమర్లన్నీ కూడా నిజం చేస్తూ శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది నాగచైతన్యాన్ని వాళ్ళ ఫొటోస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు నాగార్జున కూడా వాళ్ళ ఫొటోస్కి షేర్ చేస్తూ వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది సో అప్పట్లో కొట్టిపారేసిన పారేసిన ఆ రూమర్లు అన్నీ కూడా ఇప్పుడు నిజమయ్యాయని కూడా తేలిపోయాయి సో ఇప్పుడు నిమ్మ నమ్మాల్సి వస్తుంది నిజానికి బయట ఎవరైనా ఇలా రూమర్స్ వస్తూ ఉంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది అనేది చాలా ప్రూవ్ అయ్యాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇది ఒకటే కాదు చాలా కూడా ఉన్నాయి సో ఇంకా సినిమా సెక్షన్లో కూడా మొత్తం కూడా ఫ్యా దిల్ రాజు డీటెయిల్స్ ఇచ్చారు బన్వర్ ఈజ్ బ్యాక్ ఇచ్చారు టాక్సీ ఆరంభం ఇచ్చారు ఈ కథకు కనెక్ట్ అవుతారంటూ విజయ్ శంకర్ అని ఒక హీరో కూడా ఆయన డీటెయిల్స్ ఇచ్చారు డబుల్ ఇస్మార్ట్ ఎంజాయ్ చేస్తారంటూ సంజయ్ దత్ అలాగే రామ్ ఇద్దరు ఫొటోస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా నిహారిక కొన్నిదేల నిహారిక దాని డీటెయిల్స్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి ఇవ్వడం జరిగింది ఇక మరోవైపు చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్టు కేరళ బాధితులకి అదొక డీటెయిల్స్ ఇప్పుడు సో ఒకసారి చూద్దాం హీరో చిరంజీవి గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు కేరళలో వాయనాడు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన వారికి చేయతునిచ్చేందుకు హీరోలు చిరంజీవి రామ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసింది అందులో భాగంగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ కలిసి చిరంజీవి రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేశారు సో ఈ విధంగా సీరోలు అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క హెల్పింగ్ నేచర్ని కూడా చూపించుకుంటున్నారు సో ఇది సాక్షి పేపర్ నెక్స్ట్ పేపర్ చూద్దాం సో సూర్య పేపర్ చూద్దాం సూర్య ఎడిషన్లో ఏమున్నా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం సో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఐదు వందల ఎనభై రెండు పాయింట్ల నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ ఆర్జీఐ ప్రకటన ఆర్బీఐ ప్రకటన సమయంలోనే కాసేపు లాభాల్లో కనిపించిన స్టాక్స్ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో మార్కెట్లు ముగిసాయి అన్నమాట నెక్స్ట్ నేడు యాపిల్ సంస్థ హెడ్ క్వార్టర్కు రేవంత్ రెడ్డి వెళ్ళారు సో అంగన్ సంస్థ సీనియర్ లీడర్ లీడర్షిప్తో చర్చలు జరిపారు పలు బిజినెస్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సీనియర్ ఎయిర్లైన్స్ లీడర్ లీడర్షిప్తో సైతం భేటీ అయ్యారు సో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు సో ఇదంతా కూడా ఈ విదేశీ పర్యటనలో భాగంగా ఆపిల్ సంస్థలో జరిగినటువంటి కార్యకలాపాలు జపాన్లో భారీ భూకంపం సునిమా సునామీ హెచ్చరికలు జారీ రిక్టర్ స్కేల్ తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదు క్యూజు ద్వీపంలో పలు ప్రాంతాలపై ప్రభావం సునామీతో పుకుషిమా దెబ్బతిన్నటువంటి అనుకేంద్రం న్యూక్లియర్ రియాక్టర్లు సంరక్షితం సురక్షితం అన్నమాట నెక్స్ట్ ఇంకా వాయినాడులో పర్యటించనున్న ప్రధాని మోడీ పదిన కేరళకు వెళ్లనున్న ప్రధాని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చేసే అవకాశం ఉందంటున్నారు పార్లమెంట్ సమావేశాల వల్ల కేరళ వెళ్ళే వెళ్ళలేకపోయిన మోడీ కేంద్రం ఆదుకుంటుందని సీఎం విజయన్ కు ప్రధాని భరోసా ఇచ్చారు నెక్స్ట్ హెడ్లైన్స్ నిబద్ధతతో పనిచేసే వారికి నామినేట్ పద నామినేటెడ్ పదవులు అంటున్నారు కేంద్ర సహకారంతో రాష్ట్ర సమాభి సమాభి రిపీట్ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేంద్ర సహకారంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జగన్ రెడ్డిది నేరస్తుల గుంపు త్వరలోనే జన్మభూమి రెండు నిర్వహిస్తామని చెప్తున్నారు అదేవిధంగా యాభై ఐదు రోజుల్లో పాలన విజయాలు బాట పట్టే అవకాశం ఉంది వంద రూపాయలకే పార్టీ సభ్యత్వ పార్టీ సభ్య సభ్యుల ప్రమాద భీమా ఐదు లక్షలకే పెంపు అన్నట్టు కూడా చెప్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే హెడ్లైన్స్ అన్నీ కూడా ఇలానే ఉన్నాయి ఓక్స్ చట్టంపై సవరణ బిల్లుపై విపక్షాల నిరసన సో నలభై సవరణతో లోక్సభ ముందుకు వచ్చిన బిల్లు విపక్షాల వ్యతిరేకత కేంద్రం ఓ అడుగు వెనక్కి బీజే జేసీ జేపీసీకు పంపడానికి ఓకే అన్న కేంద్రం ఓకే అన్న కేంద్రం ముస్లిం సహకార సమాజం డిమాండ్ల మేరకే సవరణలు చేస్తామంటున్న కేంద్రం ఇక మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య చనిపోయారు సో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భట్టాచార్య ఇది ఇంతకుముందు కూడా అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో నెక్స్ట్ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం నాలుగు లక్షల మంది రైతులకు శాపం రైతుల ఆశలను కూటమి సర్కారు ఆవిరి చేస్తుంది రైతుల కోరిన విత్తనాలు ఇవ్వడం లేదనే ఆరోపణ నలభై ఎనిమిది గంటల్లో కేజీఎల్ మూడు వందల ఎనభై నాలుగు రకం విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ చైర్మల ఇంకా తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండల జలాశయాలు భారీ వర్షాలు వరదలతో జలకల ప్రకాశం బ్యారేజ్ దగ్గర డెబ్బై గేట్లు ఎత్తివేత అటు నాగార్జునసాగర్ దగ్గర ఇరవై ఆరు కన్స్ట్రక్షన్ గేట్లు ఎత్తివేత ఏపీకి ఎనిమిది కుంకి ఎనుగులు ఎకో టూరిజం అభివృద్ధికి ఏపీకు కర్ణాటక ఉమ్మడి కార్యాచరణ అటవీ సంపద రక్షణకు ఉపగ్రహ ఆధారిత నిఘా ఇరు రాష్ట్రాల మధ్య ఏడు అంశాలపై చర్చ మీడియా సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన పొలిటికల్ బ్యూరో సమావేశం జరగనుంది అంతా ఇంతే సీఎం త్వరలో జన్మభూమి టూ టీడీపీ గురించి అయితే ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఇట్లా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ పేపర్ మొత్తం కూడా చాలా డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది సూర్య పేపర్ సో ఇది సూర్య పేపర్ డీటెయిల్స్ నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దాం సో రైట్ దిశ న్యూస్ పేపర్ ఒకసారి చూసుకుందాం మెయిన్ ఎడిషన్లో ఏమున్నాయి హెడ్లైన్స్ ఏమన్నా ఒక్కసారి అన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం సో థౌజండ్ స్కామ్ బతుకమ్మ చీర స్కీమ్ లో భారీ అవినీతి బీఆర్ఎస్ లీడర్ల పినామీలే సూత్రధారుడు సో ఇది పెద్ద అంశమే ఒకసారి ఇది కూడా ఒకసారి చూద్దాం ఇంతకీ ఎంత స్కామ్ ఏంటనేది కూడా చూద్దాం దిశ పేపర్ జనరల్గా బీఆర్ఎస్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ వార్తలైతే రాస్తుంది మరి ఇందులో నిజం ఎంత ఉందో ఏముందో ఒకసారి చూద్దాం సో వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది బతుకమ్మ చీరల స్కీమ్లో భారీ అవినీతి బీఆర్ఎస్ లీడర్ల బినాములే సూత్రధారులు అంటూ పెద్ద మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో నిజంగా అప్పట్లో బతుకమ్మ చీరల మీద చాలా అపోహలు చాలా అంటే చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంత పిచ్చి చీరలు తీసుకొచ్చి మాకు ఇస్తారేంటి నీ బిడ్డ కట్టుకుంటుందా నీ కూతురు కట్టుకోమ నువ్వు కవితక్క నువ్వు కట్టుకో అన్నట్టు రోడ్ల మీద ప్రజలంతా కూడా ఆ చీరలు తీసుకొచ్చి మంట పెట్టి కాల్చేయడం సందర్భాలు కూడా చూసాం అలాంటి చెత్త చీరలు ఇచ్చి ఎందుకు ఇస్తున్నామని చెప్పుకోవడం ఎందుకు అలా అంత డబ్బు మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఎందుకు తీసుకోవడం మాకు అవసరమైన చీరలు మేము కొనుక్కోలేమని అని కూడా అన్నారు సో అన్ని చెత్త సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి నిజంగా అదొక వెరీ బ్యాడ్ నేను చెప్పగలను అది ఒక స్కీమ్ అని సో ఇంతకీ డీటెయిల్స్ ఏంటి ఒకసారి చూద్దాం సూరత్ బివండి నుంచి కిలోల చొప్పున కొనుగోలు పీసులుగా కట్ చేసి రంగులు అతిన వైనం చీరకు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలకు వ్యయం ప్రభుత్వం నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు వసూలు సెంటిమెంట్ పేరుతో ప్రజాధనం దోపిడి స్కీమ్లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు స్కామ్ లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు చీరల స్కీమ్కు సర్కారు బ్రేక్ నేతన్నల కోసం కొత్త పథకాలు ఇంతకుముందు మనం చాలాసార్లు అందరికీ తెలిసిందే ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు పోనీ యాభై రూపాయల చీర తీసుకొచ్చి మాకింత రేటు కంటగడతావా అని కూడా అప్పట్లో దుమారమే లేపారు ప్రజలంతా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల స్కీమ్లను వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది సుమారు ఈ స్కీమ్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని తెలుస్తుంది అంతేకాకుండా ఈ స్కామ్లో గులాబీ లీడర్ల బినామలే సూత్రధారులు ఉన్నట్లు సమాచారం ఇతర రాష్ట్రాలు తక్కువ ధరకు చీరలు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు చూపించి ప్రభుత్వ ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి బతుకమ్మ చీరల లో అవినీతి జరిగిందని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ స్కామ్ను ను బయటపెట్టేందుకు రెడీ అవుతుంది దీనికి సంబంధించిన లెక్కలు తీయాలని అధికారులు అదే పదిగా పనులు పడినట్టు కూడా అర్థమవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేడు నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు మూడు వందల యాభై కోట్ల విడుదల చేసింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బామ్మో మూడు వందల యాభై కోట్లంట ఎంత బా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు వందల యాభై కోట్ల చీరలకే దోచేశారంటే ఇంకా ఎన్ని స్కామ్లు ఎన్ని ఇవన్నీ చూసుకుంటుంటేనే నాకు చాలా దడగా ఉంది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పేజ్లో ఏముందో చూద్దాం చర్చలు కాన్ఫరెన్స్లు అమెరికాలో సీఎం రేవంత్ టీం బిజీ బిజీ కాలిఫోర్నియాకు చేరుకున్న బృందం సభ్యులు అమెరికా టూర్లో ఉన్న సీఎం రేవంత్ టీం గురువారం సాయంత్రం కాలిఫోర్నియా చేరుకుంది నేడు ఉదయం గూగుల్ హెడ్ క్వార్టర్స్ మౌంటైన్ వ్యూను సందర్శించి ఆ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బయో డిజైన్ సెంటర్ను పరిశీలించి స్టైన్ బ్యూటీ బులెటిన్ స్కూల్ డీన్ అరుణ్ మంజూర్తో ప్రొఫెసర్ రాజ్ దత్తో చర్చలు జరుపునున్నారు హైదరాబాద్లో డేటా హబ్గా ఏర్పాటుని ఏర్పాటుపై అమెజాన్ కంపెనీలోని గ్లోబల్ డేటా సెంటర్ను విభాగం వైస్ ప్రెసిడెంట్తోనూ సీఎం మీట్ కానున్నారు నెక్స్ట్ డీజీపీ హోదా ఐదుగురు ఐపీఎస్లకు డీజీపీ హోదా ఇచ్చారు సో వాళ్ళు ఎవరో ఒకసారి డీటెయిల్గా చూద్దాం ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది సిఆర్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఐదుగురు సీనియర్ ఐపీఎస్లకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ హోదా కల్పించింది ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రమోషన్లు పొందిన ఈ ఆఫీసర్లు ప్రస్తుతం ఉన్న స్థానాలకు కొనసాగిస్తున్నారు నెక్స్ట్ అసైన్డ్ భూమి భూమిలో రోడ్డు రైతుల నుంచి తీసుకున్న డెబ్బై ఎకరాలు ల్యాండ్ విలువ ఇరవై ఒకటి కోట్ల పైమాటే రంగారెడ్డి జిల్లాలో రియల్ మాయాజాలం కొత్త రేషన్ కార్డు హెల్త్ కార్డులో జారీకి క్యాబినెట్ సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వేయనుంది ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి చర్యలు చేపట్టింది చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నారు సభ్యులుగా దామోదర పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీనికి సభ్యులుగా నిర్వహిస్తున్నారు సో ఇకపై అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు కొత్త హెల్త్ హెల్త్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది సో ఎవరైతే లేవో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి కొత్త రేషన్ కార్డులు కొత్తగా హెల్త్ కార్డులను కూడా తీసుకోవాల్సిందిగా మనవి అంతేకాకుండా ఆరోగ్య శ్రీ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా రేషన్ కార్డుకి లింకు లేకుండా అందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఇవ్వాలనేది ఈసారి సీఎం రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి ఒక మంచి పథకం దానికి నిజంగా చాలా మంచి మేలు జరిగే అవకాశం అయితే ఉంది కూలిన సుంకిశీల రిటైనింగ్ వాల్ అనమాట నీట మునిగిన పంప్ హౌస్ వరద ఒత్తిడికి గురై కుప్పకూలిన గోడ కూలీలు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి హైదరాబాద్ మళ్లీ ఏర్పడిన నీటి సమస్య బీఆర్ఎస్ సుంకిశాల పాపం విచారణ జరిపి దోషులని తేలుస్తాం కాంగ్రెస్పై తప్పులు నెట్టే ప్రయత్నం చేస్తుంది డిప్యూటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనమాట ఇక నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న శుంఘిశాల పంప్ హౌస్ కి నీటి మునిగింది సాగరంలోని నీరు రాకుండా నిర్మించిన రిటర్నింగ్ భారీ వాల్ భారీ వరద ఒత్తిడిక గురి గురై కూలిపోయింది ఘటన జరిగిన సమయంలో మంది కూలీలు షిఫ్ట్ మారేందుకు వెళ్లడంతో ప్రాణ నష్టం జరగలేదు ఈ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజులు దాటిన తర్వాత అధికారులు బయటకు వెళ్ళ వెల్లడించలేదు నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి నెక్స్ట్ ఐదు వందలు ఏమయ్యాయి అంటూ హరీష్ రావు అయితే అంటున్నాడు ఇంతకీ అతను ఏ ఐదు వందల గురించి అంటున్నాడు ఒకసారి చూద్దాం సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ నిధులు ఏమయ్యాయి చెప్పండి దారి మరణించిన రెండు వేల వందల కోట్ల ఉపాధి నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ ప్రభుత్వ ఏర్పడి తొమ్మిది నెలలైన జీపీల జీపీలకు తొమ్మిది ఫైనల్ ఇవ్వలేదు ఏంటి మాజీ మంత్రి హరీష్ రావు దీని గురించి అయితే ఆరాధిస్తున్నారు ఇంకా నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు విడుదల చేశామంటూ జీపీలకు ఇంత విడుదల చేశామంటూ మంత్రి సీతక్క అయితే చెప్తున్నారు సో మూడు వందల ఇరవై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల సిఆర్టీ నిధుల సైతం పారిశుద్ధ కార్మికులు బకాయిలు నూట యాభై ఐదు కోట్లు కూడా ఉన్నాయి పంచాయతీలను పట్టించుకొని బీఆర్ఎస్ హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు సో ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద రిపోరేటు ఎంపీపీ సమావేశం ఎంపీసీ సమావేశం నిర్ణయం ఆర్పీ గవర్నర్ శక్తికాంత్ దాని వెల్లడి రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ సైతం ఇరు దేశాలపై సైన్యం మధ్య భీకర పోరు ఐదుగురు మావోయిస్ట్ మాస్కో పౌరుల మృతి జిల్స్కోన్ సైన్యం చేతుల్లో సుడ్ గ్యాస్ కేంద్రం సుంకిశాల రెటింగ్ సో ఈ విధంగా నీరజ్కు రజతం రజితం హాకీలో కాంచం ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఒకే రోజు రెండు పథకాలు సో ఇవన్నీ మెయిన్ హెడ్లైన్స్ అండి దిశ పేపర్లో సో ఇప్పుడు నెక్స్ట్ పేపర్ చూద్దాం సో ఇప్పుడు నమస్తే తెలంగాణ మెయిన్ హెడ్ లైన్స్ చూద్దాం దీంట్లో ఏం చెప్తున్నారు ఏంటనేది సో రైట్ సైడ్ మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సో మెయిన్ పేజ్లో మెయిన్ ఎడిషన్లో ఆస్తి పన్ను మోతా మోగుడే మోగుడు అన్నట్టుగా హెడ్ లైన్స్ ఇచ్చారు జిహెచ్ఎంసీ చేపడుతున్న జీహెచ్ఎంసీ సర్వే మతలబు ఇదే ఇంతకీ ఏంటి గత ప్రభుత్వ హయాంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదన పేద మధ్య తరగతిపై అదనపు భారాలు వద్దని తిరస్కరణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ తెరపైకి ప్రతిపాదన మరో మూడు వేల కోట్ల పన్ను లక్ష్యంగా సర్కార్ గ్రీన్ సిగ్నల్ సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తుల నుంచి వాటి కొలతల ప్రకారం పూర్తి పన్ను వసూలకు రంగం సిద్ధమవుతుంది ఇప్పటి వరకు తమ ఆస్తులను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని పన్ను చెల్లింపులకు ఇండ్ల యాజమానులపై ఇకపై జిహెచ్ఎంసీ అడి వస్తుంది జిహెచ్ఎంసీ ముందుకు అని చెప్తున్నారు నిర్ణయించి మొత్తాన్ని చెల్లాల్సి వస్తుందని అని చెప్తున్నారు ఇందుకోసం నగరంలో జీహెచ్ఎంసీ సర్వే చేపట్టినట్టు కూడా అర్థమవుతుంది ఇది కార్యక రూపం దాల్చే దాలిస్తే హైదరాబాద్ మహానగర వాసులు అదనంగా మరో మూడు వేలు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఆస్తి పన్ను పెంపుదల ఉండదని హైదరాబాద్ను దేశంలో రోల్ మోడల్గా నిలిపేందుకు ఈ సర్వే జరుపుతాడని జరుపుతారని అధికారులు చేపట్టినప్పటికీ దాని మర్మం అని ఆస్తి పన్నుల వసూళ్ళని కూడా తెలుస్తుంది నెక్స్ట్ హెడ్లైన్స్ మా ఇంట్లో చెత్తనే తీసుకుపోతలేరు అంటూ కూడా చెప్తుంది సో అమ్రపాలి జిహెచ్ఎంసి కమిషనర్ అమరపాలి సో ఏం చెప్తుందంటే ఇంటికి చెత్త బండి కూడా రావడం లేదు రోజువారి చెత్త సేకరణ సరిగ్గా లేదు మేము ఇబ్బందులు పడుతున్నాం జీహెచ్ఎంసి కమిషనర్ ఆమరపాలి గ్రేటర్ హైదరాబాద్లో ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ సరిగ్గా లేదు రోజువారీగా చెత్తను సేకరించడం లేదు మా ఇంటికి సైతం బండి రావడం లేదు దాంతో మేమిద్దరం మేమందరం కూడా ఇబ్బందులు పడుతున్నాం అన్నట్టు కూడా ఆవిడ చెప్తుంది సో జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలే ఇంత ఇబ్బంది పడితే ఇంకా రోజు వాళ్ళు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారనే చూడాలి సో ఆ డీటెయిల్స్ అన్నీ అంటే ఆవిడ పడుతుందో లేకపోతే ఆమె ఆవిడ ఏరియాలో ఆ పరి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నారనే డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ పేజ్లో అయితే ఇవ్వడం జరిగింది అవి మన తర్వాత కేటీవీ న్యూస్ తర్వాత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఇద్దరు ఆటో డ్రైవర్లు బలం బలవన్ మరణం ఉచిత బస్సుతో గిరాకీ లేక కిస్తీలు చెల్లించకపోతే చెల్లించలేక మనస్తాపం మేడ్చల్ కామారెడ్డి జిల్లాలో ఘటనలు కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు టీ టీఏటీయు అధ్యక్షుడు మారయ్య అప్పుల బాధతో రైతు ఆత్మహత్య రైతులు ఎప్పుడు బాగుపడతారనేది ఇంకా తెలియట్లేదు ఆత్మహత్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ సో మూడు ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి అమ్ముకోలేని స్థితిలో ఉరేసుకొని బలవర్మరానికి పాల్ పాల్పడ్డాడు నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది పూర్తి వివరాలంతా కూడా ఐదో పేజీలో ఉన్నాయి నెక్స్ట్ మల్లన్న సాగర్లో కాళేశ్వర వరపరవల్లు కాళేశ్వర జలాలతో కొండ సాగర్ మల్లన్న సాగర్ నింపాలంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి పర్వళ్లు మొదలయ్యాయి గురువారం తుకాపూర్ పంప్ హౌస్ నుంచి నాలుగు పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు సో ఇది నమస్తే తెలంగాణ డీటెయిల్స్ అంతా కూడా ఇది మెయిన్ అడిషన్లో ఉంది ఇప్పుడు నెక్స్ట్ పేపర్ చూద్దాం సో రైట్ మనం ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఏబియన్ న్యూస్ ఛానల్ సో ఆంధ్రజ్యోతి ఈ పేపర్ కూడా చూద్దాం సో వీళ్ళు మెయిన్ ఎడిషన్లో ఏమి ఇచ్చారు ఏంటి ఇది కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రెండు రాష్ట్రాల్లో కూడా విడివిడిగా ప్రచురిత ప్రచురించబడుతూ ఉంటాయి కాబట్టి సో ముఖ్యంగా మనం ఈరోజు ఏపీనే చూసుకుందాం సో ఏంటి మెయిన్ హెడ్లైన్స్ వీళ్ళు కూడా భారత్కు వచ్చినటువంటి పథకాల గురించి ఒక పెద్ద లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా పేజ్ అంతా కూడా నీరజ్ గురించి రాయడం జరిగింది అదేవిధంగా ఒలింపిక్స్లో కాంస్య పథకం చే చేయించుకుంటున్నటువంటి హాకీ క్రీడాకారుల గురించి కూడా రాయడం జరిగింది నెక్స్ట్ పేజీలో జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ ఉపకులాల జనాభా ప్రతిపాదక రిజర్వేషన్లు జిల్లాలో దామాష ప్రకారం లబ్ధి ఇలాగైతే ఎవరికి సభ్యులు ఉండవు పొలిటికల్ బ్యూరో భేటీలో చంద్రబాబు జాతీయ రహదారుల సమా నమూనాలలో ప్రైవేట్ పెట్టుబడులతో రాష్ట్ర రోడ్లు లారీలు కార్ల వరకే టోల్ బస్సులు అది బాగా పెద్ద రోడ్ రోడ్లైతేనే అవి ఇవ్వడం జరిగింది సో జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తమ పార్టీ పొలిటికల్ బ్యూరో సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ అంతర్గతంగా తమ పార్టీ ఎస్సీ నేతల భేటీలో ఇదే ఆ నిర్ణయం తీసుకుంది కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు ముద్ర వేసిన నేపథ్యంలో ఈ అంశం పొలిటికల్ బ్యూరో సమావేశంలో చర్చకు వచ్చింది జిల్లాను యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉపకులాలతో వేశారనమాట నెక్స్ట్ రాష్ట్రంలో మళ్ళీ జన్మభూమి సచివాలయంలో రిజిస్ట్రేషన్లు రద్దు ఆ విధానాన్ని రద్దు చేయండి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశం సచివాలయంలో వ్యవస్థాపక ప్రక్షాళన ప్ర ఉద్యోగుల క్రమభివృద్ధీకరణ క్లస్టర్ వ్యవస్థతో గ్రామ ప్రజలకు సేవలు అందించే యోచన ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కింద ఎడిషన్లో రోడ్ రోడ్డు ఎక్కుతున్న ఉపాధి సో పథకానికి పూర్వ దిశగా అడుగులు ఐదేళ్లుగా అడ్డదారులు అడ్డగోలు పన్నుల కేంద్రం ముందు తలదించుకున్న వైనం దొంగతనం దొంగ మస్టర్లతో అప్రతిష్ట రోడ్డు పన్నులు చేసిన ఇంజనీర్లు వేధింపులు కూటమి సర్కారు రేఖతో మళ్ళీ మహర్దశ మూడు నెలల జీతం బకాయి రెండు వేల మూడు వందల కోట్ల విడుదల ఇంజనీర్ పై కేసుల రద్దు యోచన పేదలకు వ్యక్తిగత ఆస్తుల కల్పనకు చర్యలు మెటీరియల్ నిధుల కింద అదే అంది రెండు వేల కోట్లతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం సో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ప్రారంభించింది గత ఐదేళ్లలో ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయకపోతే కేంద్రం అధికారుల వద్ద మన అధికారులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని కూడా అంటున్నారు నెక్స్ట్ బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు వేరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ యూపీఐ ద్వారా ప్రస్తుతానికి లక్షగా ఉన్న పన్ను చెల్లింపుల పరిమితి ఐదు లక్షలకు పెంపు ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్ ఆదేశం వరుసగా తొమ్మిదవసారి రెపో రేటు యథాతథం ఆర్బీఐ ద్రవ్య పరిమితి పర సమీక్ష నిర్ణయాలు ఏపీ ఇమేజ్ కి పేటిఎం బ్యాచ్ గండి బాబు యూట్యూబర్ అకాడమీ ఐ మీన్ బాబు యూ యూట్యూబ్ అకాడమీ పోస్ట్ విషపు దాడి రాష్ట్రంలో శాంతి భద్రత లేవని ఉద్యోగ ఉద్యోగినులు పనిచేయలేరని అబద్ధాలు హైదరాబాద్కు వెళ్ళాలని కుటీర సలహా మరోవైపు బుద్ధదేవ్ కనుమూత సిపిఎం సీనియర్ నేత అయినటువంటి పశ్చిమ బెంగాల్ సీఎం మాజీ సీఎం అతని డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రచురించారు సో నెక్స్ట్ గనుల వెంకటరెడ్డి కోసం గాలింపు చర్యలు కడప జిల్లాలో సొంతింటికి వెళ్ళి సిఐడి ఆరా తీసింది హైదరాబాద్ నివాసంలోను కానరాని మాజీ డైరెక్టర్ ఇళ్లకు నోటీసులు అతికించిన అధికారులు ఇక వర్క్స్ బిల్లుపై విపక్షాల కన్నీరు చేశారు రాజ్యాంగం వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి ఇంకా జే జేపీసీ పరిశీలనకు బిల్లు ఇవన్నీ కూడా చిన్న షార్ట్లు వేయడం జరిగింది ఇంకా మెటీరియల్ నిధుల కింద వేల కోట్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా చేయబోతున్నామంటూ కూడా ప్రకటించింది ఇది ఓవరాల్గా ఆంధ్రద్ర ఆంధ్రజ్యోతి యొక్క ముఖ్యాంశాలన్నమాట సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూసి చూసాం సో ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా ఇంకా ఈరోజు జరిగినటువంటి న్యూస్ అండ్ గత కొన్ని రోజుల నుంచి జరిగిన న్యూస్ అంతా కూడా డెఫినెట్గా మీకు కేటీవీ న్యూస్ నుంచి అందజేయడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం సో కీప్ వాచింగ్ కేటీవీ న్యూస్ కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ కి కాల్ చేయండి